హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో ఇది చూసారా ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో మన ఇంట్లో జీరో బడ్జెట్తో రూపాయి ఖర్చు లేకుండా ఎలా అందమైన దీపాలు తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, వాటివి ఉన్న వాటిని నేను ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సగానికి, సగం కంటే తక్కువగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న కప్పుల్లాగా ఇలా అనమాట. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద షేప్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్ షేప్లో ఉండేటట్టు, అంటే నేను తీసుకున్న కప్కి సైజుని బేస్ చేసుకుని ఆ కప్కి ఎంత సైజ్ వరకు పీస్ పడుతుంది అని చూసి ఆలోచించి చిన్నది పెద్దది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో నేను కట్ చేసుకున్నాను అనమాట. ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్పుకి సెట్ అయ్యేటట్టుగా ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. ఇలా అన్నింటికి కూడా, ఎన్ని కప్స్ అయితే తీసుకున్నానో అన్నింటికి కూడా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టేశాను. సో వాటికి చిన్ని చిన్ని హోల్స్ చేశాను చూడండి, మధ్యలో ఒక్కటే హోల్, మధ్యలో సెంటర్లో ఒక హోల్, ప్రతి దానికి కూడా ఒక హోల్ చేశాను అనమాట అన్నిటికీ. సో ఇప్పుడు పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్ని చిన్ని పెయింట్ బాటిల్స్ నేను యూజ్ చేసేవి, సో అవి కూడా ఉన్నాయి కదా అనేసి వాటిని కూడా తీసుకున్నాను. మన గార్డెన్లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, సో ఆ ఫ్లవర్స్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను ఈ క్యాండిల్స్ కోసం. కానీ ఇవి చూడడానికి ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు? అంతా రెడీ అయిన తర్వాత అసలు చాలా బాగుంటుంది, ఏంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంత అద్భుతంగా మనం దీపాలను తయారు చేసుకోవచ్చా అని కూడా అనిపించవచ్చు మీకు, అంత బాగుంటాయి అన్నమాట ఇవి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ని నేను వేసేస్తున్నాను, అంటే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి మన దగ్గర, సో అందుకని రోజ్ ఫ్లవర్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్లవర్స్నైనా యూజ్ చేయొచ్చు. దగ్గర ఇలా గాజ్ బాల్స్ కూడా ఉన్నాయి రెండు, క్యూట్గా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా అని నేను మీకు చూపించడం కోసం అని ఇలా వీటిని కూడా యూజ్ చేస్తున్నాను. ఈ రెండు గాజు బౌల్స్లో కూడా నేను ఇలా ఫ్లవర్స్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే మనం వాటర్తో ఫిల్ చేస్తాం, ఇది హాఫ్ ఫిల్ చేస్తాం అన్నమాట వాటర్ తోటి. సో చూడడానికైతే చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇలా అన్నిటితోనూ వాటర్తో నింపేసుకోవడమే. మన దగ్గర ఉన్న పెయింట్ బాటిల్స్లో దీపాలు అయితే చాలా క్యూట్గా భలే ఉంటాయి చూడడానికి, ముద్దు ముద్దుగా అన్నమాట. సో ఇక ఈ ప్లాస్టిక్ బాటిల్ దీపాలు అయితే మినిమం మనకు 5 అవర్స్ వరకు వస్తాయన్నమాట. ఇక ఇలా వాటర్ నింపుకున్న వాటిలో మనం కలర్స్ వేసేసుకోవడమే. కలర్స్ అనేది ఆప్షనల్, కంప్లీట్గా మనం క్లియర్గా ఓన్లీ వాటరే ఉంచేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ లేదు, మాకు కలర్ఫుల్గా ఉండాలి ఇది అనిపించే వాళ్ళ కోసం అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా అవి, లేదంటే కలర్ పౌడర్స్ ఏవైనా నా దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అందుబాటులో లేకపోతే అవసరమే లేదు, చక్కగా ప్లెయిన్ వాటర్ వేసేసి ఫ్లవర్స్ ఇలా వేసేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క కలర్, నాకు అందుబాటులో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. నేనైతే ఈ వాటర్ పైన కోకోనట్ ఆయిల్ని వేస్తున్నాను. మీరు జనరల్గా దీపాలు ఏ ఆయిల్తో పెట్టుకుంటారో ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి బౌల్లోనూ, ప్రతి బాటిల్లోనూ మనం కోకోనట్ ఆయిల్ కానీ లేదు నువ్వుల నూనె కానీ ఇలా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం చిన్నగా రౌండ్గా పీసుల కింద కట్ చేసి హోల్స్ చేసుకున్నాం కదా, అందులో మనం ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు కానీ దారం కానీ వేసేసి ఇలా ఆ హోల్లోంచి పైకి లాగడమే. అలా లాగిన వాటిని నేనేం చేస్తున్నానంటే ఇలా ప్రతి బౌల్లోనూ, ఐ మీన్ ప్రతి వాటర్ బాటిల్ బౌల్లోనూ అండ్ అలాగే పెయింట్ బాటిల్స్లోనూ ఇలా పేర్చేస్తున్నాను అనమాట. ఇంకా వీటిలో మీరు రోజ్మెరీ లీవ్స్ కానీ లేదా క్లౌస్ ఉంటాయి కదా, క్లౌస్ కానీ ఇలా వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా ఉంటే ఒక్క డ్రాప్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే మంచి అరోమా ఉంటుంది, అలాగే ఎలాంటి, ఐ మీన్ ఏమంటారు, ఎలాంటి పురుగులు దోమలు ఇలాంటివి కూడా ఏమీ ఉండవన్నమాట. క్లౌస్ కనుక యూజ్ చేస్తే చాలా మంచి అరోమా వస్తుందండి క్లౌస్ తోటి. సో ఇలా పెట్టుకున్న వీటిని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్ చేసుకోవడమే. చూడడానికి ఇవి చాలా బాగుంటాయి ఇది దీపాలు, అసలు మన చేత్తో అందంగా రూపాయి ఖర్చు లేకుండా తేలిగ్గా ఇంట్లో అన్నీ దొరికేవి యూజ్ చేసుకుని చేసుకోవడం వల్ల చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనకు. నేనైతే ఇలా అన్ని దీపాలని కూడా ఇలా వెలిగించేసి చాలా హ్యాపీనెస్ని పొందుతున్నాను అన్నమాట. అయితే
ఈ ఇలా నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ట్రై చేశాను, ఆ క్లిప్పింగ్ కూడా నేను మీకోసం లాస్ట్లో యాడ్ చేస్తాను. బట్ చూడడానికైతే చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తాయి ఇవి. మనం అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా చాలా అందంగా అలంకరించుకోగలం అంటే అద్భుతమే కదా. మనం చేసే ప్రతి పని మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినంత వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవి అయితే చూడడానికి చాలా బాగున్నాయి, నాకైతే చాలా చాలా నచ్చేసాయి. నేనైతే అరచేతిలో పెట్టుకొని రకరకాలుగా వీటితో ఎంజాయ్ చేశాననే చెప్పుకోవాలి. సో ఇలా అన్నమాట చూడండి, ఈ పెయింట్ బాటిల్ ఎంత బాగున్నాయో చిన్నవి, అందులో ఏ కలర్స్ లేకపోయినా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు నాకైతే చాలా 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 నచ్చేసాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకవేళ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. చూడండి నేను ఇలా అరచేతిలో పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారు. చిన్ని బాటిల్లో ఇలాంటి దీపం, ఆహా ఎంత బాగుందో కదా. నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను ఇలాగే చేసుకున్నాను, ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తానని. చూడండి ఇది ఇంతకుముందు నేను చేసుకున్నవి, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇందులో డిఫరెంట్ రోజెస్ వేశాను, దానివల్ల భలే లుక్ వచ్చింది అనుకోండి, ఎంత బాగున్నాయో. కానీ ఇవి డ్యూరేషన్ మాత్రం ఈజీగా 5-6 hours అయితే వచ్చేస్తాయి. నేను చెక్ చేశాను ఎన్ని అవర్స్ వస్తున్నాయి, ఎందుకంటే మనం ఇలా చేసుకుని కష్టపడి చేసుకున్నప్పుడు ఇది ఎన్ని అవర్స్ ఉంటున్నాయి దీపాలు అని తెలుసుకోవడం కోసమని నేను ఇంతకు ముందు కూడా చెక్ చేశాను అనమాట. ఈజీగా 5-6 hours అయితే ఉంటాయి. కాబట్టి మనకేంటంటే వాటర్ నుంచి ఆయిల్ సపరేట్గా ఉండడం వల్ల ఎంతసేపు అయినా సరే ఆయిల్ అయ్యే వరకు కూడా చాలా బాగా ఉంటాయి ఇవి. చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చాయి, మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను.